నా పేరు సుజేస్తాన్ రెడ్డి, కందుకూరు విలేజ్, మేల్సూరు మండలం, ఖమ్మం డిస్టిక్. ఇది నూతన వెరైటీ. ఇది మా పరిశోధన 8 సంవత్సరాల కృషి ఫలితంగా రూపొందించినటువంటి వెరైటీ. దీని పేరు వచ్చేసి మణిరత్నం అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. ఇది 2 దేశీవాళీ రకాల నుంచి రూపొందించినటువంటి రకము. దేశీవాళీ రకాలలో అధిక పోషక విలువలు ఉంటాయని మేము భావిస్తూ ఉన్నాం. అందులో మనకి దేశీవాళీ రకాలు సాగు చేసుకున్నట్టయితే దిగుబడి సామర్థ్యం తక్కువ ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి మేము దీన్ని అధిక దిగుబడి తీసుకురావాలి, అధిక పోషక విలువలు ఉండాలి అనే సదుద్దేశంతో మేము 8 సంవత్సరాల నుండి ఈ వెరైటీని రూపకల్పన చేసి ఈ సంవత్సరం రైతులకు ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాము. ఎందుకనంటే ఈ వెరైటీలో చాలా మంచి గుణాలు ఉన్నాయి. ఏంటంటే ప్రోటీన్ వాల్యూ ఇస్తూ ఉండి అధిక దిగుబడిని, అంటే మనకి మామూలు దేశవాళీ రకాలు వచ్చేసి ఎంత మంచి రకం అయినప్పటికీ కూడా 20 బస్తాల కన్నా ఎక్కువ దిగుబడి ఇవ్వదు. ఈ రకం వచ్చేసి మనకి పూర్తిగా ఆర్గానిక్లో సాగు చేసుకున్నప్పటికీ కూడా మొదటి సంవత్సరమే మీకు మంచి ఫలితాలు 20 బస్తాలను చూపిస్తుంది. ఆ తర్వాత మనం ఉన్న చేను యొక్క బలాన్ని బట్టి మనకి వెరైటీ దిగుబడించుకుంటూ అత్యధికంగా ఇది 55 బస్తాలు దిగుబడిస్తుంది. ఇంత మంచి దిగుబడిచ్చేటువంటి రకాలు మామూలు వెరైటీస్లో కూడా లేవనే చెప్పచ్చు. మీరు చూస్తున్న చేను చూసారు ఎలా ఉందో. ఇది కాకపోతే రబీలో వచ్చినప్పుడు హైట్ ఎదగదు, మామూలుగా సామాన్యంగానే ఉంటారు, కానీ ఖరీఫ్లో కొంచెం హైట్ పెరుగుతుంది. అందుకోసం అని చెప్పేసి మనకి కెమికల్గా సాగు చేసుకునే వాళ్ళకి కొంచెం నత్రజని ఎరువులను తగ్గించుకోవాలనేది మాకు మేము సిఫార్సు చేస్తూ ఉన్నాం. ఇది అగ్గి తెగుల్ని పూర్తిగా తట్టుకుంటుంది. కాకపోతే దీనికి వర్షాకాలంలో మామిడికాయ కొంచెం వస్తుంది. మామిడికాయ పెద్ద విశేషం కాదు. దీన్ని టిల్ట్ కనుక పట్టదశ పైకి వచ్చే దశలో ఒకసారి టిల్ట్ కొట్టుకున్నట్టయితే కంట్రోల్లో ఉంటుంది. ఇక దోమకు చూసుకున్నట్టయితే మనకు ఉన్నటువంటి సన్న రకాలలో ఉన్నంత ఎక్కువగా దీనికి దోమ ఆశించదు, వస్తుంది కానీ కాస్త తక్కువగానే ఉంటుంది. ఇది మీడియం సైజ్ అన్నమాట. కింద వచ్చేసి మనకి బీపీటీ కింద అంత మందం ఉండి బీపీటీ కింద కన్నా కొంచెం పారు ఉంటుంది కింద. ఇది మధ్యస్థ గింజ కింద పరిగణించవచ్చు. మనకు తినడానికి అన్నం అనువుగా ఉంటుంది. గింజ బియ్యం నాండితో పొట్ట పిలుపు ఉండదు, అన్నం మెత్తబడదు, అన్నానికి బాగుంటుంది, రుచికరంగా ఉంటుంది, మరియు పోషక విలువలు అధికంగా ఉంటాయి, అధిక దిగుబడి ఇస్తుంది, రైతుని నష్టపెట్టదు. ఇది మేము ఎందుకే చెప్తున్నామంటే మా వెరైటీస్ అన్నీ కూడా మేము ఒకే ఆశయమే చేస్తా ఉన్నాం. ముందు భూమి ఆరోగ్యంగా ఉండాలి, భూమి నుంచి వచ్చినటువంటి పంట ఆరోగ్యంగా ఉండాలి, పంటను తిన్నటువంటి మనుషులు ఆరోగ్యంగా ఉండి హాస్పిటల్ పోవాలవ్వకూడదు అనేది మా యొక్క ఉద్దేశం. మరి దేశవాళీ రకాలు అలాంటి గుణాలు ఉన్నాయి, కానీ రైతును నష్టపెడతాయి, పడిపోతాయి, దిగుబడి సామర్థ్యం తక్కువ ఉంటుంది అని మనం వాటిని సాగు చేసుకునేది రైతు నష్టపోతారు. భూసారం దెబ్బతినదు, మనుషుల ఆరోగ్యం దెబ్బతినదు, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి రైతు నష్టపోతారు. రైతు కూడా నష్టపోకుండా ఉండాలి అంటే ఇలాంటి రకాలు మనం రూపొందిస్తా ఉన్నాం. మాతో పాటుగా పరిశోధన స్థానాలు కూడా ఇట్లాంటి వెరైటీస్ని దేశవాళీ రకాల నుంచి సంకరపరిచి రూపొందించి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడతారని, నేల ఆరోగ్యం కాపాడతారని, వాతావరణ పొల్యూషన్ కాకుండా కాపాడతారనేది నేను ఈ కాన్సెప్ట్లోని శాస్త్రవేత్తలకు కూడా నేను చెప్పదలుచుకుని ఉన్నాను. ఇదే బాటలో రైతులు కూడా ఇట్లాంటి వెరైటీస్ని ఎంచుకొని తినడానికి అనువుగా ఉండి రైతులను నష్టపెట్టకోకుండా ఉండే విధంగా ఉండేవి తినాలని చెప్పేసి, రైతులను పండించాలని చెప్పేసి ఆశిస్తూ మీ అందరికీ నమస్కారం చేసుకుంటూ ఉన్నాను. నేను ఇంకా ముందు ఇంకా తినడానికి అనువైనటువంటి సన్న రకాలు కూడా రూపొందించి ప్రజలకు అందరికీ అందుబాటులోకి తీసుకొస్తానని
నేను ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్.